ప్లవనామ సంవత్సరం ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎలా ఉంటానది ఈ రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాలు కన్యారాశిలోకి వస్తాయండి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజభుజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి అండి ఈ సంవత్సరం చాలా బాగుంది, చాలా మహోన్నత కాలంగా ఉంది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల పట్టి సుమారుగా ఈ కన్యారాశి వారు కొన్ని విషయాల్లో చాలా బాధపడుతున్నారండి. అయితే ఇప్పుడు ఆ బాధలు ఆ కష్టాలు ఏమీ లేదండి, అన్నీ కూడా మబ్బు వీడినట్లు పోయినాయండి. మీరు ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుందండి. ఇక మీదట మీకు మీ జీవితంలో ఆనందకరం తప్ప ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరమైన వార్తలు ఉంటారు, సంతోషంగానే ఉంటుంది, చెడు మాత్రం ఉండదండి. భార్యాభర్త మధ్య మంచి అవగాహన ఉంటుంది, సఖ్యత ఉంటుంది. గతంలో కొంతమంది కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త భార్యాభర్త మధ్య కొంతమందికి మనస్పర్ధలు వచ్చినాయి, అంటే కుటుంబ పరంగా కొంతమందికి భార్యాభర్త మధ్య కొంతమంది, అలాగే స్నేహితులు బంధువులు ఇలా కొన్ని కొన్ని భేదాభిప్రాయాలు ఇలాగ మనస్పర్ధలు వచ్చినాయండి. ఇప్పుడు అవన్నీ కూడా హరింపబడి చక్కగా అందరూ కూడా కలుసుకుంటారు. మిమ్మల్ని మీకు సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, మిమ్మల్ని సలహా అడుగుతారు, సంప్రదింపులు చేస్తారు. మీకు ఈ సంవత్సరం భూగ్రహ యోగం ఉంది, అంటే ఏదో పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం కానీ, లేదంటే ఏదో విధంగా ఒక ఆస్తి చేతికి అందడం కానీ, ఏదో ఒక రకంగా రావాల్సిన ధనం రావడం కానీ, ఇలాగ మంచి ఇలాగ అన్ని రకాలుగా మనకి మంచి యోగదాయకాలం అని చెప్పచ్చండి. మీరు గతంలో చేసిన అప్పులు అంటే రుణాలు ఏమైనా ఉంటే ఆ రుణాలు కూడా ఈ సంవత్సరం తీరుస్తారమ్మా. ఆదాయం బాగుంటుంది, ఏదో విధంగా ధనం వస్తుంది కాబట్టి రుణాలు కూడా తీర్చడానికి అవకాశం ఉంది. తీర్థయాత్ర చేస్తారు, అలాగే శుభకార్యంలో పాల్గొంటారు, శుభకార్యం కూడా చేస్తారు. అంటే మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వారు ఎవరైనా ఉంటే అమ్మా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, వాళ్ళకి శుభకార్యం వివాహం చేయడానికి కూడా అవకాశం ఉంది. లేదంటే మీకు సంబంధించిన సంతానం ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే, అంటే ఉద్యోగ ప్రయత్నం కానీ, వ్యాపార ప్రయత్నం కానీ, లేదా ఇతర దేశ ప్రయత్నం కానీ చేసినట్లయితే మీ సంతానం వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి మీ సంతానం చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా చదువుతారు, చాలా బాగుంటుంది. ఏది ఏమైనా సరే మీకు బంగారం రోజులు వచ్చాయమ్మా, కన్యారాశి వారికి మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు అయితే దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు గతంలో చాలా కష్టాలు బాధలు పడ్డారు, విరక్తి వైరాగ్యం చెంది ఉన్నారు కొంతమంది, ఇప్పుడు అది ఏమీ లేదు. పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా ఆలోచించొద్దు, పాజిటివ్గా ఉండి నేను ఈ పని చేయగలను అంటే ధైర్యంతో మనోధైర్యంగా మనోనిబ్రంగా ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు, అందరూ అనుమానం లేదు 100%. ఏమ్మా ఇకపోతే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి చాలా మహోన్నత కాలం అని చెప్పచ్చమ్మా. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, మంచిగా ప్రమోషన్స్ కూడిన బదిలీలు, ప్రమోషన్స్ ఉంటాయి, బదిలీలు ఉంటాయి, జీతాలు పెరుగుతాయి, చాలా బాగుంటాయి. అయితే గతంలో కొంతమంది ఉద్యోగస్తులు కుటుంబాన్ని వదిలి వేరే చోట ఉన్నారమ్మా, వారు కూడా కుటుంబాన్ని కలుసుకుంటారు, మంచి రోజులు వచ్చినాయి, అంటే కుటుంబం దగ్గరలో ఉంటారు. అలాగే ఈ ఉద్యోగస్తులు గృహ నిర్మాణం చేపడతారు, లేదంటే పాత గృహం అమ్మి కొత్త గృహం, లేదా ఉన్న గృహాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం అంటే చక్కగా రిపేర్ చేసుకోవడం, అలాగే పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం, ఇలాంటి వ్యవహారాలన్నీ ఉంటాయమ్మా. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి చాలా చక్కగా ఉన్నది, మహోన్నత కాలంగా ఉందమ్మా. అయితే
విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా చాలా బాగుంది. మీరు ప్రయత్నం చేసుకోవచ్చు, 100% సక్సెస్ అవుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదమ్మా. ఇకపోతే ఈ రాశి రాజకీయ నాయకులకు చాలా మహోన్నత కాలం ఉంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. మీరు కొన్ని కొన్ని పనులు చేపడతారు, కొన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, అంటే ప్రజలకు ఉపయోగపడేది. దానివల్ల మీకు ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు చాలా బాగుంటుందండి. అలాగే అధిష్టాన వర్గంలో కూడా మీకు మీ మీద వారికి మంచి సదాభిప్రాయం ఉంటుంది. అలాగే మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మీదే విజయం. ఏదో పదవి తప్పకుండా మీకు వస్తుంది, విజయం మిమ్మల్ని వరిస్తుంది. అయితే ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుందమ్మా, అది చూసుకోండి. కానీ మీకు తెలియని శత్రువులు అంటే ఏమీ లేదు. మీరు మీ యొక్క వ్యవహారం చూసి, మీరు చేసే విధానం చూసి కొంతమంది వ్యతిరేక భావంగా ఉంటారండి. అంటే మీరు చేసే పని వారికి నచ్చదు, అది ఒకటే. అది కొంచెం నరఘోష, అది ఒకటే ఉందమ్మా. ఈ రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది, బంగారు రోజులని చెప్పచ్చు. మీ ప్రయత్నం మీరు చేయటం తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే కళాకారులకు, సినిమా టీవీ రంగం వారికి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, రచయిత, దర్శక నిర్మాత, గాయని గాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది, మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేసిన పనికి మీరు కష్టపడినందుకు ఫలితం ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది ప్రజల్లో. మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది, మరలా అవకాశాలు వస్తాయి మీ అందరికీ కూడా. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి మీరు బాధపడుతున్నారమ్మా, అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, రుణాలు కూడా చేశారు. కానీ ఈ సంవత్సరం మీరు ఆదాయం బాగుంటుంది కాబట్టి రుణాలు తీరుస్తారు. ఇంకా కొంచెం కొన్ని ఆభరణాలు కూడా అమర్చుకోగలరు మీరు. అందుగురించి మీకు ఈ సంవత్సరం బంగారు రోజు అని చెప్పాలి. చాలా మౌనత కాలం ఉందమ్మా, మంచి యోగం, మీకు ఏం పర్లేదు, భయపడకండి. కానీ ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి మీ రంగంలో సక్సెస్ అవ్వండి. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా అవార్డులు కూడా వస్తాయి మీకు ఈ సంవత్సరం. అందులో అనుమానాస్పదం లేదు, చాలా చక్కగా ఉంది, చాలా బాగుందమ్మా. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, అన్ని రకాల వ్యాపారస్తులు బాగున్నాయమ్మా, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. వ్యాపారాలు కూడా చక్కగా సాగుతాయి. గతంలో చాలా నష్టాలు అనుభవించారు, కష్టాలు పడ్డారు, నష్టాలు కూడా వచ్చినాయి మీకు, ఎన్నో విధాలు బాధపడ్డారు. కానీ ఈ సంవత్సరం వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే. హోల్సేల్ రిటైల్ వారికి చాలా బాగుంది. అలా జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన మంచి అవగాహన ఉంటుంది, లాభాలు బాగా వస్తాయి. వెండి బంగారం వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా. అలాగే బిల్డింగు మెటీరియల్ సంబంధించిన వ్యాపారస్తులు, అంటే ఇనుము, ఇసుక ఇలాంటి బిజినెస్ చేసేవారు కూడా చక్కగా మీరు ఆశించిన దానికంటే మంచి లాభాలు వస్తాయి, చాలా బాగుంది. తర్వాత ఈ సంవత్సరం షేర్ మార్కెట్ చేసేవారికి మహోన్నతగా ఉందండి, చాలా బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసేవారు కూడా చాలా చక్కగా ఉంది. అలాగే చిన్న చిన్న ఫ్యాక్టరీలు, రైస్ మిల్లు నడిపేవారు కూడా ఈ సంవత్సరం మీరు ఆశించిన దానికంటే మంచి లాభాలు పొందుతారు. మీరు చాలా చక్కగా ఉంది. ఇక విద్యార్థులు, ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా బాగుందమ్మా, గురుబలం బాగుంది, మంచి మార్కులతో పాస్ అవుతారు, చదువు మీద శ్రద్ధ బాగా పెడతారు, ఇతర వ్యాపకాలు ఏమీ ఉండవమ్మా. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో, బీఈడి, పాలిటెక్నిక్, లా, ఈసెట్ ఇలా వగేరే ఎంట్రన్స్ పరీక్షలకు వెళ్ళి రాసిన వారమ్మా మంచి ర్యాంకులతో పాస్ అవుతారు, మీకు కావాల్సిన కాలేజీలో సీట్లు వస్తాయి.
అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ప్రయత్నం చేయండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయండి. ఇకపోతే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా మోహనత కాలంగా ఉందండి. రెండు పంటలు దిగుబడి, ఆదాయం బాగుంటుంది. గతంలో మీరు రెండు సంవత్సరాలు బట్టి బాధపడుతున్నారు, ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. అలాగే మీరు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు తీరుస్తారు. అలాగే ఇంట్లో ఈ సంవత్సరం మీకు ఏదో శుభకార్యం జరగడానికి అవకాశం ఉందమ్మా, లేదంటే గృహ నిర్మాణం చేపడతారు. ఈ సంవత్సరం గృహయోగం ఉంది, వాహన యోగం ఉంది, చాలా సంతోషంగా ఉంటారు. అలాగే నర్సరీ పూల తోట వాళ్ళకి కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. అలాగే చేపలు రొయ్యలు చెరువు వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయమ్మా, చాలా చక్కగా ఉంది. మీరు కష్టపడండి, మీ రంగంలో ఫలితాలు తప్పకుండా మీకు వస్తాయి, లాభాలు వస్తాయి. మీ కష్టాలు బాధలు అన్ని తీరిపోయినట్టే ఈ సంవత్సరం. మీకు గ్రహాలంబాలం బాగుంది ఈ సంవత్సరం, గ్రహాలన్నీ యోగిస్తున్నాయి. తర్వాత దైవబలం ఉంది మెయిన్, అందువల్ల మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. కానీ మీ స్వశక్తిని నమ్ముకోండి, మీరు కష్టపడి పని చేయండి, ఫలితాలు చక్కగా ఉంటాయి. మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, మీకు చక్కగా మంచిగా జరుగుతుంది ఈ సంవత్సరం. ఏమీ భయపడక్కర్లేదమ్మా. ఇక ఈ కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం వారికి పట్టిందల్లా బంగారం అమ్మ. మీరు రెండు సంవత్సరాలు పెట్టి చాలా బాధ పడుతున్నారు, నరకం అనుభవించారు. కానీ ఈ సంవత్సరం మీకు చాలా మోహనత కాలంగా ఉందమ్మ, మీకు మీ మాటకు తిరగలేదు, మీకు ఆదాయం బాగుంటుంది. అలాగే మీకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. గృహయోగం ఉంది, అంటే పాత గృహం అమ్మి కొత్త గృహం కానీ, లేదా ఉన్న గృహాన్ని మీరు చక్కగా రిపేర్ చేయించుకుని ఉండడం కానీ, అలాగే ఇంట్లో కావాల్సిన సరుకులు వస్తువులు కొనుక్కోవడం మంచి మంచిగా. అలాగే తర్వాత భార్యాభర్తల మధ్య గతంలో కాస్త కొన్ని చికాకులు ఉన్నాయమ్మా, ఆ చికాకులు కూడా వదిలిపోయి చక్కగా ప్రేమ అభిమానంతో ఉంటారు, చాలా బాగుంటుంది. మిమ్మల్ని అందరూ కూడా గౌరవంగా చూస్తారు, మర్యాదగా చూస్తారు. గతంలో మిమ్మల్ని ఎవరైతే హీరన్గా చూసారో, పట్టించుకోలేదో, అపనిందలు వేశారో, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు గౌరవిస్తారు. గతంలో ఉన్న శత్రువులు మీకు మిత్రులు అవుతారమ్మా, మీ కాళ్ళ దగ్గరకు వస్తారమ్మా. మీరు అనుకున్నదే తడువు, ప్రతీది కూడా మీరు మీకు సక్సెస్ అవుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా, ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి, జీతం పెరుగుతుంది, పై అధికారులు ప్రశంసలు పొందుతారు, చాలా బాగుందమ్మా. కుటుంబం అంతా ఒకచోట ఉంటారు. గతంలో కొంతమంది అంటే ఉద్యోగరీత్యా కుటుంబం నుంచి విడిపోయిన వారు ఉన్నారమ్మా, కానీ ఇప్పుడు కుటుంబం అంతా కలుసుకుంటారమ్మా. ఏమి బెంగపడాల్సిన పని ఏమి లేదు, కుటుంబం కలుసుకుంటారు, చక్కగా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ రాశి వారు వివాహం కాని వారు ఎవరైతే ఉంటే, స్త్రీలు ఈ కన్యారాశిలో స్త్రీలు ఎవరైనా ఉంటే, మీరు ప్రయత్నం చేస్తే, వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ సంవత్సరం మీకు వివాహం అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. చాలా యోగదాయకమైన కాలం చెప్పచ్చమ్మా. మీకు గ్రహబలం బాగుంది, బాగా యోగిస్తుంది. అలాగే మెయిన్ దైవబలం ఉందమ్మా, మీకు చాలా బలం ఉంది, దైవబలం, దైవశక్తి ఉందమ్మా. మీ మీద ఆ యొక్క అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్ష ఉంటాయమ్మా, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సంతోషంగా ఉండండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండమ్మా, మీకు అంత శుభం జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 5. తర్వాత రంగులు, కలిసి వచ్చే రంగులు లైట్ గ్రీను పసుపు, లైట్ గ్రీను పసుపు కలిసి వచ్చే రంగులమ్మా మీకు. ఈ సంవత్సరం మీరు లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి.
లక్ష్మీ కుబేర ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అలాగే ప్రతి నెల కూడా మీకు పౌర్ణమి తర్వాత సంకటహర చవితి అని వస్తుందమ్మ. ఆ సంకటహర చవితికి మీ మీ దగ్గర దేవాలయాల్లో గణపతి స్వామి వారికి అభిషేకం చేయించండి సాయంత్రం వేళ, చాలా మంచి ఫలితాలు వస్తాయమ్మ. అలాగే మూడు బుధవారాలు బ్రాహ్మణులకి కిలోంపో పెసలు, కిలోంపో బెల్లం, ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ పీసు దానం ఇవ్వండమ్మ. తీసుకుని తర్వాత ఒక బుధవారం రోజున స్వామివారికి లడ్డు నివేదన చేసి, కిలోంపో లడ్డు నివేదన చేసి, ఆ యొక్క లడ్డు అంటే నేతు లడ్డు అమ్మ, కిలోంపో నేతు లడ్డు నివేదన చేసి స్వామివారికి అది మీరు అక్కడ భక్తులకు పంచండమ్మ. దీనివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. అలాగే అమ్మవారి ఆరాధన కూడా చేయండి, దుర్గాదేవి అమ్మవారి ఆరాధన కూడా చేయండి. శుక్రవారం నియమాలు పాటించండి. శుక్రవారం అవకాశం ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయంలో బొబ్బళ్ళు, తెల్ల బొబ్బళ్ళు ఉంటాయమ్మ, అవి తాలింపు వేయించేసి అవి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మీరు అక్కడ భక్తులకు పంచండి. అలా వీలు కాని వారు గురువారం రోజు రాత్రి మూడు గుప్పెట్లంటే పావు కిలో బొబ్బలు నానబెట్టేసి శుక్రవారం ఉదయాన్నే బొబ్బర్లు బెల్లం కలిపి గోవు పెట్టండి అమ్మ. అట్టిపండు కూడా పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి దీనివల్ల. అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు నెలలో శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ శ్రవణ నక్షత్రం ఉన్న రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీ దగ్గర దేవాలయంలో అభిషేకం చేస్తారమ్మ. వీలైతే అభిషేకం చేయించుకోండి స్వామివారికి, లేదా ఆ రోజున కనీసం అర్చనను చేయించుకోండి, మీకు చక్కటి ఫలితాలు ఉంటాయమ్మ. అయితే మీరు ఆ శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళినప్పుడు మాత్రం కాస్త పచ్చకర్పూరం తీసుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండి, ఆ పచ్చకర్పూరం హారతి ఇవ్వండి స్వామివారికి చెప్పండి, మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి, చాలా బాగుంటుందమ్మ. అందువలన ఈ రాశివారు స్త్రీలకు పురుషులకు మంచి యోగకాలం చాలా చక్కగా ఉందమ్మా. మీరు ధైర్యంగా అడుగు ముందుకేయండి, మీకు అన్నీ మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయి, చక్కగా భగవంతుడి యొక్క ఆశీస్ ఉంది. ఈ విధి విధానాలను పాటించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండండమ్మా. సర్వేజన సుగుణ భవంతు స్వస్తి.